పార్టీ స్థాపించడం పేరు ప్రకటించడం పార్టీ జెండా రూపొందించడం ఆవిష్కరించడం పెద్ద పనేమీ కాదు కూసింత డబ్బులు ఉంటే ఎవరైనా పార్టీ పెట్టేయొచ్చు అయితే దాన్ని నడిపించడం ప్రజల్లో బ్రతికించడమే అసలు పని దాదాపు 10 ఏళ్ల నుంచి పొలిటిక్స్ లో గెస్ట్ ఎంట్రీస్ తో వస్తున్న వైఎస్ శర్మిల ఇప్పుడు కొత్త పార్టీ పెట్టేశారు ఫుల్ టైం పొలిటిషియన్ గా మారి తెలంగాణలో పాగా వేయాలని స్కెచ్లు గీసేస్తున్నారు అయితే అది ప్రాక్టికల్ గా సాధ్యమేనా పార్టీలో ఆమె తప్ప పేరున్న నేతలే లేరు స్కూల్లో టీచర్లు లేకుండా ప్రిన్సిపల్ ఒక్కరే తరగతులన్నీ నిర్వహించాలన్నట్లుగా తయారైంది ఆ పార్టీ పరిస్థితి అందుకే అప్పుడే బాలరిష్టాలు మొదలైపోయి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి అసలు శర్మిల రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైందో ఎలా సాగబోతుందో ఇవాల్టి తెరచాట రాజకీయంలో చూద్దాం जगन वदली बाणानंटू पॉलिटिकल एंट्री इच्छारु वैएस शर्मिला रेड्डी अन्न जगन कांग्रेस तो विभेदिंची स्थापिंचिन वैसीपी तरफुन तल्ली विजयमुतो पाटू उप एन्निकललो प्रचारं निर्वहिंची तोलिसारिगा प्रजा जीवितंलोकी अधिकारिकंगा अडुगुपेट्टारु वैएस 2004-2009 एन्निकल्लो सीएम गा एन्निकैनप्पुडु शर्मिला एनाडु राजकीयाल्लो जोक्यं चेसुकोलेदु अप्पट्लो असलु आमे एवरो सामान्य जनानिकी तेलियदु 2012లో జగన్ని అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ క్యాండిడేట్ కొండా సురేఖ ఉప ఎన్నిక ప్రచారంలో మొట్టమొదటిసారి పాల్గొన్నారు శర్మిల అంతక ముందు ఆమెకు అనేక క్రిస్టియన్ మత ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించిన అనుభవం ఉందంటారు ఆ ఉప ఎన్నిక తర్వాత అన్న కోసం మరో ప్రజా ప్రస్థానం పేరుతో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేశారు వైఎస్ కూతురు ఆ పాదయాత్ర 16 జిల్లాల మీదుగా సుదీర్ఘంగా సాగింది మధ్యలో కాలుకి గాయం కారణంగా తాత్కాలికంగా బ్రేక్ పడినా తిరిగి ఆమె యాత్ర పూర్తి చేశారు సుమారు 9 నెలల పాటు సాగిన పాదయాత్రతో ఆమె జనానికి సుపరిచితమయ్యారు దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా నడిచిన శర్మిల ప్రపంచంలో అంత దూరం పాదయాత్ర చేసిన మహిళగా గుర్తింపు పొందారు చేస్తే ఆమెకు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కలేదు అయితే విశాఖ లేకపోతే కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించిన శర్మిలను జగన్ పూర్తిగా పక్కన పెట్టేశారు ఆ ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి కూడా బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు అప్పటి నుంచి ప్రజా జీవితంలో కనిపించని శర్మిల తిరిగి 2019 ఎన్నికల ముందు 11 రోజుల బస్సు యాత్ర పేరుతో మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారు బై బై బాబు అంటూ ఏపీ మొత్తం చుట్టేసి అన్న జగన్ సీఎం అవడంలో తనవంతు పాత్ర పోషించారు జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న శర్మిలకు సొంత అన్న ముఖ్యమంత్రి అయినా రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు దాంతో గురిలేని బాణంలా మారిన శర్మిల మళ్ళీ రాజకీయంగా తెరమరుగయ్యారు తర్వాత సొంత పార్టీ అంటూ ఏడాది ఫిబ్రవరిలో మళ్ళీ పొలిటికల్ స్క్రీన్ మీదకు వచ్చారు గడిచిన జూలైలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించారు అంటే ఏపీలో జగన్ పెట్టింది వైసీపీ అయితే తెలంగాణలో శర్మిల పెట్టింది వైటీపీ అన్నమాట అలా సొంత కుంపటి పెట్టేసుకున్న శర్మిలకు వరుస షాక్లు తగులుతూనే వస్తున్నాయి అసలు ఆమె పార్టీలో జనాకర్షణ ఉన్న నేతలే కనిపించరు అంతో ఇంతో పేరున్న లోకల్ లీడర్లు ఉన్నా ఒక్కొక్కరుగా పార్టీని విడి వెళ్ళిపోతున్నారు దానికి తగట్లే ప్రజల నుంచి కూడా ఊహించని షాక్లు ఎదురవుతున్నాయంట ఆమెకి నిరుద్యోగుల సమస్యలపై శర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్న యువత కుటుంబాలను పరామర్శిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్లో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టాలని భావించిన శర్మిలకు పెద్ద షాకే తగిలిందట దీక్ష కోసం తమ ఇంటికి రావొద్దంటూ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి నరేష్ తండ్రి శర్మిలకు విజ్ఞప్తి చేశారట
దీంతో దీక్షకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న వైటీపీ నాయకులు ఒక్కసారిగా ఢీలా పడిపోయారట. పార్టీ పరంగా కూడా ఆమెకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయంట. అసలే శర్మిల పార్టీలో ఉంది అంతంత మాత్రం లీడర్లు, అలాంటి వారు కూడా పార్టీ నుంచి ఒకరొకరుగా వెళ్లిపోతున్నారు. దాంతో అదసలు పార్టీనే కాదు ప్రైవేటు కంపెనీ, దాని గురించి ఏం మాట్లాడతాం అని కొత్త పార్టీ గురించి వెటకారమాడేస్తున్నారు రాజకీయ నాయకులు. బోల్డ్ అంత డబ్బు ఖర్చు చేసి పార్టీని జనంలోకి తీసుకువెళ్లేందుకు శర్మిల ప్రయత్నించారు. ఖమ్మంలో సభ, హైదరాబాద్లో పార్టీ ఆవిర్భావ సభ, ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలు, వీటన్నింటికీ చాలానే ఖర్చయిందట. ఇవి కాక పార్టీ నడిపేందుకోసం చేస్తున్న ఖర్చులు ఇంత చేసి శర్మిల ఏం సాధించారు అంటే ఏమీ లేదన్న అభిప్రాయమే సర్వత్రా వినిపిస్తోంది. శర్మిల పార్టీలోకి కొత్తగా చేరికలు లేకపోగా ఉన్న కొందరు నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఆ మధ్య పాలమూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు శర్మిల పార్టీకి గుడ్ బై చెప్పగా తాజాగా ఇందిరా శోభన్ శర్మిలకు హ్యాండ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అసలు శర్మిల పార్టీ తెలంగాణలో నిలదొక్కుంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది. నిజానికి శర్మిల వంటి నాయకురాలు, అందులోనూ వైఎస్ కూతురు, రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కొందరు నాయకులు ఆ పార్టీ వైపు చూస్తారని చాలామంది అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. ఇప్పటికీ పేరున్న నాయకులెవరూ శర్మిల పార్టీ వైపు చూస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అయినా తెలంగాణ రాజకీయాల్లో రాణించాలనే తన ప్రయత్నాలను మాత్రం శర్మిల కొనసాగిస్తున్నారు. అదలా ఉంటే అక్టోబర్లో చేవెళ్ల నుంచి పాదయాత్ర చేపడతానని శర్మిల ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని ఆమె నిర్ణయించారు. అయితే ఈ పాదయాత్ర ముందు కానీ లేదంటే పాదయాత్ర చేస్తున్న సమయంలో కానీ వచ్చే ప్రజాస్పందన, చేరికల మీదే ఆమె రాజకీయ పార్టీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందనే అంశంపై స్పష్టత వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న టీఆర్ఎస్, పూర్వ వైభవం సాధించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, రాజకీయంగా ఎదగాలని గట్టిగా కృషి చేస్తున్న బీజేపీని తట్టుకుని నిలబడితేనే శర్మిల పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మూడు పార్టీల్లో చోటు దక్కకపోతేనే నాయకులెవరైనా శర్మిల పార్టీ వైపు చూస్తారని మరికొందరు చర్చించుకుంటున్నారు. అసలు శర్మిల పార్టీ ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో ఎంత మేరకు ఉంటుంది, అసలు ఆమె చరిష్మా ఏ మేరకు ఓట్లు రాల్చుతుందనే విషయంలో క్లారిటీ రాకపోతే నేతలెవరూ ఆమె పార్టీ వైపు చూసే అవకాశం ఉండకపోవచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో అసలు శర్మిల పార్టీ ఎందుకు పెట్టారన్న దానిపై ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ కోసమే ఆమె తెలంగాణ పార్టీ స్థాపించారు, ఆ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న కొందరు అంటున్నారు. దానికి వారు లెక్కలు కూడా చెప్పుకొస్తున్నారు. జగన్ అరెస్ట్ అయినప్పుడు పార్టీని ముందుండి నడిపించారు శర్మిల. అయితే ఆమెకు 2014 ఎన్నికల్లో ఆశించిన టికెట్ దక్కలేదని గుర్తు చేస్తున్నారు. అయితే అప్పటి నుంచి మౌనంగా ఉండిపోయిన శర్మిల 2019 ఎన్నికలకు ముందు బస్సు యాత్ర అంటూ మళ్ళీ జనం ముందుకు వచ్చారు. జగన్ సీఎం అయ్యారు, అయినా ఆమెకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. ఇవన్నీ చెప్పుకొస్తున్న వారి పరిచయస్తులు హైదరాబాద్తో వైఎస్ కుటుంబానికి ఉన్న ఆస్తుల సంబంధాన్ని మరింత నొక్కి చెప్తున్నారు. రేపు తెలంగాణలో రాజకీయాలు ఎలా మారినా ఆస్తుల పరిరక్షణ కోసమే శర్మిల బాణాన్ని జగన్ తెలంగాణలో వదిలారని చెప్పుకొస్తున్నారు. మరి ఆ బాణానికి గురి కుదురుతుందో లేదో చూడాలి. లెక్కర్ వాసన చూస్తేనే మందుబాబులకి పిచ్చెక్కిపోద్ది అంటుంటాం మాట వరుసకు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీలో చలామణిలోకి వచ్చిన లెక్కర్ బ్రాండ్లతో మందుబాబులకు నిజంగానే పిచ్చెక్కిపోతుంది. వైన్ షాప్లో కావాల్సిన బ్రాండ్లు దొరకదు, అక్కడ ఉన్న బ్రాండ్ల పేరు ఎప్పుడూ విన్నదీ లేదు, పైపేచ్చు ధరలు మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. అయితే త్వరలోనే ఏపీలో లోకల్ లెక్కర్ బ్రాండ్లకు ఎదురుదెబ్బ తగలనుందా?
ఊరు పేరు లేని మద్యం బ్రాండ్లు త్వరలోనే రద్దవడం ఖాయమా? ఏపీలో దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తానని సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే మద్యపాన నిషేధం కోసం జగన్ అనుసరిస్తున్న విధానాలపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. మద్యపాన నిషేధం పేరుతో జగన్ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విపక్ష నేతలు దుయ్యబడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో ఎక్కడా అమ్మని నాసిరకం బ్రాండ్లను ఏపీలో అమ్ముతున్నారని, వాటి వలన ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని దుయ్యబడుతున్నారు. ఇక మద్యపాన నిషేధం పేరుతో మద్యం ధరలు భారీగా పెంచడం ద్వారా మందుబాబుల జేబులు గుల్లవుతున్నాయంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మద్యపాన నిషేధం అంటూనే జగన్ మహిళల మెడలో పుస్తలు కూడా లాగేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. విషం కంటే ప్రమాదకరమైన బ్రాండ్లు తయారు చేసి వాటితో జనాల జేబులకు చిల్లు పెడుతున్నారని దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నాసిరకం మద్యం బ్రాండ్లపై ఫోకస్ చేయాలంటూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గత నెల 6వ తేదీన లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ లేఖలపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారన్న అంశంపై పరిశీలన జరుపుతామని మాండవీయ లేఖలో పేర్కొన్నారు. మామూలుగా అయితే ఎంపీలు రాసిన లేఖలు ఫిర్యాదులు తమకు అందాయని చెప్పి అక్నాలెడ్జ్మెంట్ పంపుతారు. కానీ మాండవీయ మాత్రం రఘురామ లేఖను చదివి పరిశీలిస్తామని చెప్పడంతో ఏపీలో లిక్కర్ దందాపై కేంద్రం గట్టిగా ఫోకస్ చేస్తుందని చెబుతున్నారు. త్వరలో ఏపీలో లోకల్ లిక్కర్ బ్రాండ్లు రద్దు చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. జగన్ అధికారంలోకి వచ్చాక బ్రాండెడ్ మద్యం పోయి ఊరు పేరు లేని మద్యం చెలామణిలోకి వచ్చింది. ఇంకోవైపు అధిక రేట్లు మందుబాబుల జేబులకు చిల్లు పెడుతోన్న వైనం, ఓవైపు డబ్బుకు డబ్బు పోయి ఇంకోవైపు నాసిరకం మద్యంతో ఆరోగ్యం కూడా పోగొట్టుకుంటున్నామని మందుబాబులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో లోకల్ బ్రాండ్లు రద్దయితే మందుబాబులకు కూసింత ఊరట కలిగే అవకాశం ఉంటుంది. మరి నాలుగేళ్ల క్రితం డ్రగ్స్ కేసు సినిమా ఇండస్ట్రీని ఎంతలా కుదిపేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలామంది సినీ ప్రముఖులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ తర్వాత కొన్నేళ్లకే ఈ కేసు నీరుగారిపోవడంతో దాని గురించి అందరూ మరిచిపోయారు. తాజాగా ఈడీ నోటీసులతో మరోమారు టాలీవుడ్లో కలకలం రేగుతుంది. ఎందుకు ఎప్పుడో మరుగున పడ్డ డ్రగ్స్ కేసులో సడన్గా ఇంత పెద్ద కదలిక ఎలా వచ్చింది? ఈ కేసును ఈడీ సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో నిందితులు తప్పించుకోవడం కష్టమేనా? ఎందుకు ఇలాంటి తరుణంలో హడావిడిగా మా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు? డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్స్ ని తెలంగాణ సర్కార్ వదిలేసినా ఈడీ వదిలిపెట్టేలా లేదు. తాజాగా గతంలో విచారణకు హాజరైన వారందరికీ ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో విచారణకు హాజరైన వారిలో పూరి జగన్నాథ్, తరుణ్, చార్మి, నందు, రానా, రవితేజ సహా 11 మంది ప్రముఖులు ఉన్నారు. అప్పట్లో గోళ్లు, వెంట్రుకలు తీసుకుని ల్యాబ్కు పంపించారు. తర్వాత వారి గురించి ఎలాంటి వివరాలు బయటికి రాలేదు. ఇటీవల క్లీన్ చిట్ ఇచ్చారు. ప్రముఖ హీరో రవితేజ సోదరుడు శంషాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ సమయంలో ఆయనకు సంబంధించిన ఫోన్ పోలీసులకు లభించింది. ఆ ఫోన్ను విశ్లేషిస్తే టాలీవుడ్ డ్రగ్స్ దందా మొత్తం బయటపడిందని ప్రచారం జరిగింది. 2017 జూలై 2న 12 డ్రగ్స్ కేసులు నమోదు చేశారు. 30 మందిని అరెస్ట్ చేసి 27 మందిని ప్రశ్నించారు. తొలుత 8 కేసుల్లో మాత్రమే ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో మరో 4 ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. ఆ ఫోన్లో దొరికిన సమాచారమో లేదంటే మరెక్కడి నుంచి లీక్ లభించిందో కానీ పెద్ద ఎత్తున రైడింగ్లు చేశారు. బాలీవుడ్ ప్రముఖుల్ని పిలిపించి ప్రశ్నించారు. వారి శాంపిళ్లను తీసుకున్నారు. కానీ చివరికి ఏమీ తేలలేదు. ఈ కేసులో తెలంగాణ పోలీసులు సరిగ్గా విచారణ చేయడం లేదని, కేసుని ఈడీకి అప్పగించాలని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ దర్యాప్తు సంస్థలకివ్వాలని హైకోర్టు పిటిషన్ వేశారు.
కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయముందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటిలో ఈ కేసు విచారణకు వేసిన ఎక్సైజ్ సిట్ పరిధి సరిపోదని సిబిఐ, ఈడీ, ఎన్సీబీ సంస్థలకు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దర్యాప్తుకు ఈడీ, ఎన్సీబీ సిద్ధంగా ఉన్నాయని రేవంత్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ కేసులో కోర్టు ఏమైనా ఆదేశాలు ఇచ్చిందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు నటులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో టాలీవుడ్లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. నాలుగేళ్ల క్రితం డ్రగ్స్ కేసు ఎంత పెద్ద సంచలనమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇందులో పెద్ద పెద్ద సినీ ప్రముఖుల హస్తం ఉందని ప్రచారం జరిగినా తర్వాత ఈ కేసుకు క్లీన్ చిట్ రావడంతో అంతా మర్చిపోయారు. కానీ ప్రస్తుతం ఈ కేసు ఈడీ చేతుల్లోకి వెళ్ళింది. దీంతో మళ్లీ కలకలం రేగుతోంది. డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలలో కీలక సాక్ష్యాధారాలు సేకరించి నిందితులను అరెస్ట్ చేసేందుకు ఈడీ సమాయత్తం అవుతున్నట్లుగా సమాచారం. అప్పట్లో కేసును దర్యాప్తు చేసిన అకున్ సబర్వాల్ను కూడా ఈడీ ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఎంతవరకుందో అనే విషయాలను నిగ్గు తేల్చేందుకు ఈడీ ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. చాలా మంది బాలీవుడ్ నటులు ఈ కేసులో చిక్కుకున్నారు. వారి నుంచి సేకరించిన నమూనాల తర్వాత పోలీసులు నిశ్శబ్దం పాటించారు. దీంతో కేసు అక్కడే ఆగిపోయింది. ఏ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో ప్రస్తుతం కేసు ఈడీ చేతుల్లోకి వెళ్లడంతో అందరినీ విచారించి ఓ కొలిక్కి తేవాలని చూస్తున్నట్లుగా సమాచారం. ఇంతవరకు ఏ ఒక్కరిపై కూడా చార్జ్షీట్ దాఖలు చేసిన సందర్భాలు లేవు. డ్రగ్స్ దందాలో ప్రమేయం ఉన్నట్లుగా నిరూపించలేకపోయారు. ముంబై, కర్ణాటక వంటి స్టేట్లలో కూడా డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో రేవంత్ రెడ్డి డ్రగ్స్ కేసు గురించి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో ఈడీ చేరడానికి కారణం ఆయనే కావచ్చన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ కేసులో తెలంగాణ పోలీసులు వారికి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఈడీకి సమాచారం ఎవరిచ్చారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ విషయంలో ఎవరి ప్రమేయం ఎంత అనే విషయాలను నిగ్గు తేల్చాలని ఈడీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో వేగం పెరుగుతోందని భావిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఎవరిని టార్గెట్ చేస్తారో, ఎవరిపై కేసులు పెడతారో అనే సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వం మూసేసిన కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసుతో ప్రమేయమున్న వారిని ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తారనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. సాధారణంగా డ్రగ్స్ వాడకం, రవాణా ఇలాంటి విషయాల్లో ఈడీ దర్యాప్తు చేయదు. వాటి కొనుగోలు, అమ్మకాల్లో నగదు లావాదేవీల్లో అక్రమం అయినప్పుడు మనీ లాండరింగ్ కుంభకోణంలోనే కేసు దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అక్రమ నగదు చెలామణి కోణంలోనే దర్యాప్తు చేస్తోందనే సమాచారం. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు జరిగే విచారణకు హాజరు కావాలని నిందితులుగా ఉన్న తారలందరినీ ఈడీ నోటీసుల్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈడీ నోటీసులతో డ్రగ్స్ కేసు మరోమారు సంచలనంగా మారిన తరుణంలోనే మా ఎన్నికల తేదీ ఖరారు కావడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇప్పుడు ఎన్నికల దృష్ట్యా సినీ ఇండస్ట్రీని ఇబ్బందులు పెట్టేందుకు కుట్ర జరుగుతోందని పరిశ్రమ పెద్దలంతా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా యూనిటీ తెచ్చేందుకే ఇలాంటి తరుణంలో మా ఎన్నికల నోటిఫికేషన్ హెడవిడిగా రిలీజ్ చేశారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు జనంలో కూడా డ్రగ్స్ కేసులో తమ తమ అభిమాన తారలు ఇరుక్కున్నారన్న అపవాదును మాపేందుకు వారి దృష్టి మరల్చేందుకు మా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేశారని చెబుతున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఈడీ చేతిలో పడడంతో ఒక్కసారిగా నిందితుల్లో టెన్షన్ మొదలయ్యింది. వేగవంతంగా విచారణ జరిగితే వారంతా ఊచలు లెక్కబెత్తుకోక తప్పదు. మరి ఈ కేసులో దోషులెవరో, నిర్దోషులెవరో తేలాలంటే వేచి చూడాల్సిందే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారా? రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు తమకే వరించాలని ఎవరి ప్రయత్నాల్లో వారున్నారా? నామినేటెడ్ పోస్టుల కోసం నేతలు తెగ తిప్పలు పడుతున్నారా? సీఎం కేసీఆర్ నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇచ్చిన హామీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీలో ఆశావాహుల పోటీ ఎక్కువయ్యేలా చేసిందా? అంటే అవునైనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి
నిజామాబాద్ జిల్లాలో అధికార టిఆర్ఎస్ నేతలు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులపై దృష్టి పెట్టారు. ఈసారి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు తమకే రావాలని తెగ ఆరాట పడిపోతున్నారు. ఎందుకో ఏమో కానీ ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీ సీనియర్ నేతలు మళ్లీ నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెరిగాయి. ఎమ్మెల్సీ ఖాళీలు కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేస్తుండడంతో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి పదవుల కోసం తిప్పలు పడుతున్నారు. గత ఎన్నికల సమయంలో కొంతమందిని ఎమ్మెల్సీలుగా నియమిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో వారు కూడా ప్రయత్నాల్లో ఉన్నారంట. ఇప్పటికే జిల్లా స్థాయి గ్రంథాలయ సంస్థ చైర్మన్ భర్తీ చేయడంతో నేతలు తమకు దగ్గరగా ఉన్న మంత్రులు సీనియర్ నేతల ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని సదరు నేతలు అర్జీలు సమర్పించుకుంటున్నారంట. ఆది నుండి పార్టీని నమ్ముకుని ఉన్న తమకు సముచిత స్థానం కల్పించి అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారంట. ఏదేమైనా పార్టీ కోసం క్రియాశీలక పాత్ర పోషించిన తమకే పదవులు రావాలని తెగ ఆరాట పడిపోతున్నారు నిజామాబాద్ జిల్లా గులాబీ నేతలు. స్థాయిలో గత ఆరేళ్లకు పైగా ఖాళీగా ఉన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని సీనియర్ నేత ఆర్మూర్కి చెందిన రాజేశ్వర్ కు ఇచ్చారు. ఆ క్రమంలో ఆశలు పెరిగిన జిల్లా నేతలు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు, ముఖ్యంగా 6 ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు ఎక్కువగా ఖాళీగా ఉండడంతో వాటి కోసం పైరవీలు మొదలు పెట్టారంట. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న నేతలతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నేతలు కూడా ఈ పదవుల కోసం తమ వంతు కృషి చేస్తుండడం గమనార్హం. ఎవరికి వారు తమకు ఈ దఫా అవకాశం వస్తుందన్న నమ్మకంతో కనిపిస్తున్నారు. ఇప్పటికే స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి, విప్గా గంప గోవర్ధన్లు ఉమ్మడి జిల్లా పరిధి నుంచి ఉన్నారు. ఇవే కాకుండా శాసనసభలో పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా జీవన్ రెడ్డి ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, ఆహార కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి కార్పొరేషన్ చైర్మన్లుగా కొనసాగుతున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా విజయ్ గౌడ్, రాజేశ్వరరావులు ఉన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండడం, కవితను 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిపించడంతో పదవులు కూడా ఎక్కువగా వచ్చాయి. ముఖ్యంగా జిల్లా నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసమే ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన వలస నేత మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావుకు ఈసారి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ గాని రాజ్యసభ సభ్యుడిగా గాని అవకాశమిస్తారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. రాజకీయాల్లో సీనియర్ కావడం వల్ల ఆయనకు కలిసి వస్తుందని వారు లెక్కలు వేసుకుంటున్నారు. అలాగే ఉమ్మడి జిల్లా పరిధిలో పార్టీ పెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ లో ఉండి ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఈగ గంగారెడ్డి కూడా ఈ దఫా నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కలిసినట్లు సమాచారం. తమకు నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ గాని కార్పొరేషన్ చైర్మన్ గాని అవకాశమిస్తారని ఆయన భావిస్తున్నారట. ఇక గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కామారెడ్డి నుంచి ముజీబుద్దీన్ కూడా పదవులు ఆశిస్తున్నారు. వీరే కాకుండా ఉమ్మడి జిల్లా పరిధిలోని పలువురు సీనియర్ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలోపే కొన్ని పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండడంతో తమ ప్రయత్నాలను ముమ్మరం కానిస్తున్నారు. ఈ నెలలోనే కొంతమందిని పదవులు వస్తాయని పార్టీ నేతలు ధీమాగా కనిపిస్తుండడం విశేషం. మరి ఎవరి లక్ ఎలా ఉంటుందో చూడాలి.